హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ మిరేజ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక టోస్టర్ ప్లస్ దాని డెమో గురించి నేను మీకు చెప్తాను. ఓకే, సో రివీల్ చేస్తే ఇది ఫిలిప్స్ టోస్టర్. ఓకే, అండ్ అమెజాన్ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, డైలీ యూస్కి ది బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఓకే, నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. సో ఫిలిప్స్ కంపెనీ, ఫిలిప్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఓకే, సో దీని అన్బాక్సింగ్ ఆల్రెడీ నేను చేశాను, బట్ దీని ఫీచర్స్ ఒకసారి బాక్స్ మీద ఉన్నవి రివీల్ చేస్తాను. సో ఇది 830 వాట్స్ పవర్ ప్లస్ కాంపాక్ట్ డిజైన్ అండ్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ వారంటీ. జనరలీ 1 ఇయర్ వారంటీ ఇస్తాడు అమెజాన్, బట్ ఈ ఫిలిప్స్ టోస్టర్ మాత్రం మనకు 2 ఇయర్స్ వారంటీలో వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. ఓకే, సో అగైన్ కమింగ్ టు ఫీచర్స్, యా ఓకే, ఇక్కడ మనం బాక్స్ మీద కొన్ని ఆప్షన్స్ చూడొచ్చు. ఇట్ ఈస్ సేమ్, ముందే చెప్పాను మేము మీకు, 830 వాట్స్ పవర్ అండ్ కాంపాక్ట్ డిజైన్. సో ఇందులో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బర్న్ వార్మింగ్ ర్యాక్ కూడా ఉంది, లైక్ అది నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. అండ్ టోటల్ 8 సెట్టింగ్స్ ఉంటాయి ఇందులో, లైక్ హీటింగ్ పవర్ అండ్ రిమూవల్ క్రమ్ ట్రే ఒకటి ఇచ్చాడు. ఐ మీన్ ఏదైనా డస్ట్ కానీ అది పడితే కానీ మనం ఈజీగా, అంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ డీఫ్రాస్ట్ ఆప్షన్ అండ్ రీహీట్ ఇఫ్ యూ వాంట్. ఓకే, అండ్ ఫైనలీ హై లిఫ్ట్ ఫంక్షన్, అంటే లైక్ మనం చేత్తోనే చేసేసుకోవచ్చు. నో ఈ షాక్ కొట్టడాలు అలాంటివి ఏం లేవంటే ఇట్స్ లైక్ ఫుల్ సేఫ్. ఓకే, అండ్ ఎస్ ఇట్స్ వైట్ అండ్ హియర్ ఈస్ ద ప్రోడక్ట్. ఓకే, సో యాక్చువల్లీ నేను బ్లాక్ ట్రై చేశాను, బట్ నాకు వైటే దొరికింది అవైలబుల్ పీస్, బట్ ఎస్ ఇట్స్ నైస్. సో ఇది చాలా కాంపాక్ట్గా చిన్నగా ఉంటుందండి. ఇది బై డిజైన్ ఇట్ సెల్ఫ్ మీకు ఈజీగా ఎక్కడైనా సరిపోతుంది, పెద్ద స్పేస్ ఏం కన్జ్యూమ్ చేయదు, ఫస్ట్ థింగ్. ఓకే, దెన్ ఇది ఇట్స్ కవర్డ్ విత్ లిడ్. ఓకే, ఒక లిడ్ ఇచ్చాడు దీనికి. ఓకే, డస్ట్ కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ కానీ పోకుండా ఉండటానికి, ఇది కవర్ చేసుకోవటానికి ఈ లిడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఈ లిడ్తో ఏంటి అంటే, ఇది మనం యూస్ చేసేటప్పుడు మాత్రం ఈ లిడ్ని క్లోజ్ చేయదు, బికాస్ ఇది ప్లాస్టిక్ కాబట్టి. సో ఆ హీట్కి ఇది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒక్కసారి టోస్ట్ అయిపోయిన తర్వాత వీ కెన్ యూజ్ ఇట్, బట్ టిల్, సో ఈ లిడ్ని మాత్రం కవర్ చేయకండి. సో మీరు ఇక్కడ చూసిన అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు మెన్షన్ చేసి ఉంటాడు, యా టు అవాయిడ్ డేంజర్ డోంట్ పుట్ ఆన్ ద కవర్ లిడ్ వెన్ ద పవర్ ఈజ్ ఆన్ ఆర్ వెన్ ద టోస్టర్ ఈజ్ స్టిల్ ఇన్ హాట్ కండిషన్. ఓకే, వన్స్ టోస్టర్ యూసేజ్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ క్లోజ్ దిస్ లిడ్. ఓకే, సో చాలా సింపుల్ ఆప్షన్. అండ్ దీంట్లో చూస్తే క్లియర్గా ఫంక్షన్స్ అన్నీ మొత్తం టోస్ట్ అయ్యేది, 2 బ్రెడ్స్ అట్ అ టైం మనం టోస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఓకే, సో నాకు చాలా నచ్చింది ఇది. దీని ఫినిషింగ్ చాలా సింపుల్గా ఉంది, ఇది పెద్దగా ఎక్కువ సైజ్ ఏం కన్స్యూమ్ చేయదు, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ సింపుల్, దీనికి 2 ఫంక్షన్స్, ఒకటి ఇటు సైడ్కి వస్తే ఇది బ్రెడ్, ఐ మీన్ బ్రెడ్ ఆప్షన్ కాకోకుండా ఇది బన్ చెప్పాను కదా, సో బన్ కూడా పెట్టుకోవచ్చు అని. సో బన్ ఎలా అంటే, ఏం లేదండి, ఇది నార్మల్గా అయితే ఇలా ఉంటుంది దీని సర్ఫేస్. సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ బన్, జస్ట్ పుల్ ఇట్ అవుట్. సీ, మీరు ఇలా పుల్ చేయగానే ఇవి పైకి వచ్చేస్తాయి, ఈ రెండు, ఈ సర్ఫేస్ పైకి. సో దీనిపైన మీరు బన్ పెట్టేసుకోవచ్చు. ఓకే, బ్రెడ్ అయితే మనకు తెలుసు, అండ్ బన్కి అయితే ఇది మళ్ళీ దెన్ డౌన్ అనగానే కిందికి వెళ్ళిపోతాయి, యాజ్ యూజువల్ మళ్ళీ బ్రెడ్ పర్పస్కి యూజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ మీకు వన్ ఆప్షన్ ఇచ్చాడు. సో అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకు, యా, ఇదంతా కంప్లీట్గా బ్రెడ్కి యూజ్ చేసే పర్పస్ ఇది. సో ఇక్కడ ఈ లిడ్ ఉంది కదా, ఈ లిడ్ బేస్ చేసుకొని ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను లిడ్ మామూలుగా ఇలా ఉంటుంది. సో లిడ్ ఎప్పుడైతే మనం కిందికి అంటామో రెండు క్లోజ్ అయిపోతాయి కంప్లీట్గా. సో ఓకే, బ్రెడ్ అనేది ఇలా ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ ఇలా వదిలేస్తే మీకు యాజ్ యూజువల్ వచ్చేస్తుంది. అండ్ సేమ్ టైం మనం బ్రెడ్ని ఇలా పైకి, సి ఫంక్షన్ ఇలా ఉంది కదా, ఇది కంప్లీట్గా డౌన్ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం ఇది ఓపెన్ అండ్ లిడ్ని పైకి అంటే బ్రెడ్ పైకి వచ్చేస్తుంది. సో ఈజీగా హ్యాండ్స్తో పిక్ చేసుకోవచ్చు. సో టోటల్ 3 కంట్రోల్స్ ఉంటాయి.
అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే బై న్యూట్రల్గా ఉంటుంది. సో దీన్ని మీరు కిందికి చేస్తే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, చూడండి కనిపిస్తుంది మీకు అక్కడ. అండ్ పైకి అంటే కన్నా బ్రెడ్ పైకి తీసుకునేటప్పుడు. ఓకే, అండ్ లాస్ట్ వన్, ఇక్కడ ఒక నాబ్ ఉంది నార్మల్గా మనం హీటింగ్ పవర్ పర్పస్ గురించి. సో ఈ నాబ్ అనేది హీటింగ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీటింగ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1-2 మీకు బ్రెడ్ ఎంత కావాలంటే అంతవరకు మీరు స్పీడ్లో పెట్టుకోవచ్చు, యు కెన్ అండ్ సి. సో ఇక్కడ 3 అబౌవ్ నుంచి బన్ కొంచెం ఎక్కువ టోస్ట్ అవ్వడానికి ఆప్షన్స్ ఇది హైకి. సో లాస్ట్ వచ్చేసి డీఫ్రాస్ట్, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు టిల్. సో మ్యాక్సిమమ్ 5-3-2 కొంచెం క్రిస్పీ కావాలంటే 5 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ వాట్ ఐ సజెస్ట్. ఓకే, 3 ఈజ్ మినిమమ్, ఇంకా 3-5 ఎనీథింగ్ ఈజ్ ఫైన్. వన్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈ స్టాప్ బటన్ ఒకటి యూస్ చేసుకోవచ్చు మీరు. సో కంప్లీట్గా ఇది ప్రెస్ జస్ట్ ప్రెస్బుల్ ఇది. సో ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో యూ కెన్ రిమూవ్ ఇట్ అంతే. సో ఓవరాల్గా దీని సైజ్ కూడా చాలా తక్కువ సైజ్, ఇది ఎక్కువ సైజ్ అసలు ఏమీ మీకు యూస్ చేసుకోదు, స్పేస్ ఎక్కువ యూస్ చేసుకోదు. సో నా ఆప్షన్ అయితే ఇది చాలా బెస్ట్. నేను కూడా చాలా అంటే లైక్ ఎకనామికల్గా కూడా ఇది చాలా బెస్ట్. ఓకే, అండ్ దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ కొన్ని మీకు ఇక్కడ నేను రివీల్ చేస్తాను. సి ఇది ప్రోడక్ట్ టోస్టర్, ఇది ప్రోడక్ట్, యా 258. ఇది ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి HD2582, మీరు సెర్చ్ చేసుకోవచ్చు కావాలంటే అమెజాన్లో. సో 1995, బట్ ఇది ఆఫర్లో నాకు 335 rupees డిస్కౌంట్ వచ్చి అరౌండ్ 15 చేంజ్కే వచ్చేసిందండి ఇది. సో అండ్ దీని పవర్ వాట్స్తో సహా మనకి ఇచ్చేసాడు. సో ఓకే, అండ్ 2 years ఆఫ్ వారంటీ. సో నైస్, నాకైతే ఇది చాలా నచ్చింది. సో ఆబ్వియస్లీ వన్స్ మీరు యూజ్ చేస్తే మీకు కూడా నచ్చుతుంది. మీకు బ్లాక్ కన్నా దొరికితే కన్నా సో యూ కెన్ చూస్ బ్లాక్. బ్లాక్ ఈజ్ మోర్ లైక్ లుక్ వైజ్ బ్లాక్ చాలా బాగుంది. సో బట్ వైట్ ఈజ్ ఎస్ ఇట్స్ గుడ్. అండ్ ఎస్, ఇక్కడ మీకు ఒక ట్రే గురించి చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇది ట్రే అండి, అంటే లైక్ మనం బ్రెడ్ అంతా వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత టోస్ట్ చేసుకున్న తర్వాత ఏదన్నా డర్ట్ ఉన్నా ఏమన్నా కూడా ఇది ఈజీగా తీసేసుకోవచ్చు. సో అండ్ అగైన్ వీ కెన్ ఇన్సర్ట్ ఇట్, దట్స్ ఇట్, సింపుల్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు టోస్ట్ చేయటం ఎలా టోస్ట్ అవుతుంది ఏంటి అని చెప్తాను. ఓకే, యా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.